వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను ప్రతిమ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్. బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా హిల్స్ లో నిర్మించిన బంజారా ఆదివాసీ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక డీటెయిల్స్ వస్తే, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. 12 బృందాలతో పారా మిలిటరీ బృందం పరేడ్ను నిర్వహించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. భారత హోంశాఖ మంత్రులు, గౌరవనీయులు, అభినవ సర్దార్ పటేల్ శ్రీ అమిత్ షా గారికి నేను యావత్ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూశారు. 4 కోట్ల అంటే 8 కోట్ల కళ్ళతో నిజాం కు హరాకర్ తిరంగా జెండా 1948 సెప్టెంబర్ 17th కు లేరాయత. ఐతిహాసిక సమారోహ మే ఉపస్థిత్ కేంద్రీయ గృహమంత్రి ఆదరణీయ అమిత్ షాజీ, కేంద్రీయ సంస్కృతి మంత్రి మాన్య కిషన్ రెడ్డిజీ, मैं तत्कालीन गृह मंत्री सरदार वल्लभभाई पटेल जी की स्मृति को भी आदर पूर्वक नमन करता हूं. को खुश नसीब खुश किस्मत समझता हूं. 2.5 महीने पहले मैंने महाराष्ट्र जैसे देश के एक महत्वपूर्ण राज्य के मुख्यमंत्री का पद. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరున తలంచుకోవడం మన కర్తవ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సుస్థిర పాలన, మెరుగైన శాంతి భద్రతలు, అవినీతికి అలసత్వానికి ఆస్కారం లేని విధంగా రూపొందించిన టీఎస్ ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. పోతుంది నాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. భూ పోరాటాలకు గొప్ప ప్రేరణ ఇచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని అందరం కూడా ఆహ్వానం చేసుకుందాం. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అయినా ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వాటిలోని మంచి చెడులను అర్థం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ 258 కోట్లు మాత్రమే ఉండగా తెలంగాణ ప్రభుత్వ కృషితో రైలురమై జీవిద్దాం. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మత విద్వేషాలు విడనాడి విశ్వశాంతిని సాధిద్దాం. జై హింద్, జై తెలంగాణ.
గాంధీ భవన్లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని గుర్తు చేశారు. ముస్లిం హిందువుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని బీజేపీలు చూస్తున్నారని, ఆ రోజు నెహ్రూ ఆదేశాల మేరకే ఆనాటి హోంశాఖ మంత్రి పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేశారని, 1950లో గాంధీ భవన్కు పునాదులు వేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా అని ప్రశ్నించారు. పటేల్కు దండేసి నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని విమర్శించారు. ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్రం అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 17 తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. కిరణ్ కుమార్ రెడ్డికో రోజయ్యకో వంగిపోయారు, లొంగిపోయారు, మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించిన కేసీఆర్, ఇవాళ నేను నిన్ను అడుగుతున్న 8 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినావు? ఈ గాంధీ భవన్ పునాదులేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950 సంవత్సరంలో. మా పార్టీ పుట్టింది, మా పార్టీ అధ్యక్షుడు ఈ గాంధీ భవన్ కు పునాదులేసింది. బలమైన పునాదులు వల్లభాయ్ పటేల్ గారు వేస్తే అక్కడి నుంచే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చి ఒక మంచి పరిపాలనను అందించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న రైతాంగం తాడిత పీడిత జనాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం ఆనాడు గలమెత్తిండ్రు, దండు గట్టిండ్రు. దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణలు. కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు మేము ఇసుకొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా యాదగిరి గుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. వారు మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా అదే పాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రజాకారుల పాలన నుంచి, రజాకారుల అరాచకాల నుంచి బయటపడి పాటలో అప్పుడు నిజాముని చరువు కొట్టడంలో, రజాకారుని చరువు కొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది. 2000 మంది ఇక్కడనే చనిపోయింది, మన జిల్లా వాళ్ళే. అందులో పోరాటంలో ఆంధ్ర పాలకులు కావాలని దీన్ని నిర్వహిస్తలేదు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు అఫీషియల్గా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు తెలుసుకుంటారు. చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరుట్ల కమలాదేవి రామచంద్రనాయుడు కమ్యూనిస్ట్ పాత్ర కూడా ఉన్నది. కానీ కాంగ్రెస్ ఆ రోజు నెహ్రూ గారు ఈ అరాచకాలు చూసిన తర్వాత, ఈ మానభంగాలు హత్యలు చూసిన తర్వాత ఆ రోజు నెహ్రూ గారు హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్మించిన బంజారా ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆదివాసీ గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం వారి ఆత్మ గౌరవ ప్రతీకలుగా కుమ్రంభీం ఆదివాసీ సన్ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించింది. G+1 విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేరువేరుగా 1000 మంది కూర్చునేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, VIP లాంజ్లు, ఫోటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి. బంజారా హిల్స్ అని గొప్ప ప్రాంతం ఉంటుంది, కానీ బంజారాలకే గతం జాగలేదు అని చెప్పినండి. ఆ మాట తారుమారు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో, మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా చాలా సంతోషంగా మనం ఈరోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికి కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట పట్టి అన్ని చోట్ల గిరిజన బిడ్డలకి గౌరవం లభించే విధంగా ఇది ఒక దశ దిశ చూపిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడినారు తెలంగాణకు సంబంధించి, మొన్ననే మంత్రి గారు జీవో ఇచ్చినారు, మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు అన్ని జిల్లాల కలెక్టర్లకి. పోడు భూముల సమస్య కూడా మనం త్వరలోపలనే పరిష్కారం చేసుకోబోతా ఉన్నాం. మీ అందరి చదువుకునే రోజులలో ఒక పరిశోధనలో భాగంగా వస్తే తెలుసుకొని చాలా ఆశ్చర్యపడ్డాను. దాదాపు 28-30 దేశాలలో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ, మన తండాల మాట్లాడే భాషని అక్కడ కూడా మాట్లాడతారు. మీరు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చినారు, కానీ అడవులలో, తండాలలో ఉన్న మన బిడ్డలు
ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి విదేశాలకు వెళ్లే విషయంలో కానీ గిరిజన పోడు భూముల విషయంలో కానీ ఆదివాసీ బిడ్డల రక్షణ జనగామ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యలు పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ సెప్టెంబర్ 17వ తేదీ యొక్క విశిష్టత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించారు. మనం ఒకసారి చరిత్రను మర్చిపోవద్దు. 1945 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే 74 సంవత్సరాల క్రితం ఆ రోజు తెలంగాణ నిజామాబాద్ నుంచి అది మనకు రావడం, దానికి పోరాటం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. గతంలో మనం స్వాతంత్రం కోసం 15 రోజులు వజ్రోత్సవాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మన తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విశ్వాస మౌలికాలు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలలో మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జెడ్పీ చైర్పర్సన్ అంగోద్ బిందు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమాధానిస్తూ తెలంగాణ ప్రభుత్వం వారి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తూ వారి వారి అవసరాల కోసం అందరూ ఆరాధించే సంత్ సేవాలాల్ మహారాజ్, మరి బంజార భవనం, గిరిజనుల హక్కు, ఆ తర్వాత జరగబోయే మరి బహిరంగ సభ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి వివిధ స్థాయిలో గిరిజన కళారూపాలు మీరందరి ఇందులో భాగస్వాములు కావాలి. దీన్ని జయప్రదం చేయాలని మరొకసారి ఈ వేదిక ద్వారా అందరికి కూడా పిలుపునిస్తూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్ లో మంత్రి తలసాని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఆసరా పథకం, పేదింటి ఆడపిల్లల పెండిలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,00,000 రూపాయలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. అడిషనల్ కలెక్టర్ రమేష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాటి గారికి, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా రమేష్ జరిగినాయి. మరి ఈ రోజు కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు మరి హైదరాబాద్ సిటీలో జరిగేటువంటి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు, భారతదేశానికి 1947 స్వాతంత్ర తెలంగాణ విమోచన ఉదయం నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాలతో పాటు మెదక్ జిల్లాలో కూడా ఉధృతంగా ఆ ఉద్యమం కొనసాగింది. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్సీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మన దేశం రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను, వారి సేవలను స్మరించుకుంటూ సభకు హాజరైన స్వతంత్ర సమర యోధులకు శాల్వాలతో సన్మానించి సత్కరించారు. సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, తెలంగాణ ఉద్యమకారులకి, మేధావులకి, విద్యార్థులకి మరియు ప్రాతక్య అందుకే ఈ సందర్భంగా దేశంలోనే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కనిపిస్తున్న పరిపాలనా స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం 2 రకాల ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిర్భవించింది.
హైదరాబాద్ సంస్థను భారతదేశంలో ఐక్యమై నేటితో 75వ వజ్రోత్సవాల సందర్భంగా ఎడ్బినగర్ నియోజకవర్గం చంపాపేటలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఎడ్బినగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జ్ మిద్దల జితేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మిద్దల మాట్లాడుతూ దేశాభివృద్ధికి నాడు కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందన్నారు. దేశం కోసం రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఐఎన్టీయూసీ నాయకులు చింటూ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మతిన్ షరీఫ్, శ్రీపాల్ రెడ్డి, సారయ్య, సుజాత, సరిత, భాగ్య, విద్యార్థి, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విమోచనం దినంగా రాష్ట్ర 17వ తారీఖు సెప్టెంబర్ 17 నాడు స్వతంత్రం వచ్చినా కూడా దాదాపుగా సంవత్సరం పాటు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండే, మరి అది ఒక సంవత్సరం పాటు ఈ దేశాన్ని ఈ ఉన్నటువంటి ఇది దేశం కిందకే ఆ రోజు 565 రాష్ట్రాలుగా ఉండే మన భారతదేశం, మరి అదేవిధంగా 7 నిజాములు మన తెలంగాణ రాష్ట్రాన్ని నాడు పరిపాలించిండ్రు. భారత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం వరకు అనేక రకాల అరాచకాలు, మహిళలపై అరాచకాలు, కాసిం రజ్వీ అయితే అనేక రకాల అరాచకాలు చేసినటువంటి నిజాంపై, అదేవిధంగా బ్రిటిష్ వారిపై 400 సంవత్సరాలు వారి పరిపాలన అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారిపై మరి పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలనగా 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బంది పాలవుతున్నారు. రాబోయే కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడతాయి, మరి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు కాబట్టి మరి మరొక్కసారి మరి ప్రజలందరికీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఈ వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ రోజు పురస్కరించుకొని కొడంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ మున్సిపల్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో తెలంగాణ సాయుధ పోరాట యోధుల సమాధులను సిపిఐ నాయకులతో కలిసి స్వాతంత్ర సమరయోధుడు గాంభీరపు రామయ్య శుద్ధి చేశారు. నిన్నటి రోజు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులు నివాళులర్పించి అపవిత్రం చేశారని, పాలతో శుద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మదపవన్ మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు బీజేపీ నాయకులు అమరవీరుల సమాధులను సందర్శించి అక్కడ ఉన్న సిపిఐ జెండాలను తొలగించి వారి జెండాలను పెట్టి నివాళులర్పించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోహార్ మాందాపూర్ మృత వీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాందాపూర్ మృత వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు, జోహార్ మాందాపూర్ మృత వీరులకు, జోహార్ మాందాపూర్ మృత వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు. బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాల్లో అశువులు బాసిన సమర యోధులను స్మరించుకుని తెచ్చుకున్న స్వరాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. మన దేశానికి స్వాతంత్రానికి పూనుకున్నటువంటి ఎంతో మంది మహనీయులు పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఎలాగ జరిగిందో మనం కూడా అలాగే కలిసికట్టుగా ఉండి మన రాష్ట్రంని, దేశాన్ని ఒకే కంఠం వినిపించేలాగా వందే చేసిన వాళ్ళ ప్రాణాలే త్యాగంగా చేసి మనకు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఇచ్చిన మహానాయకులు వాళ్ళ ఆత్మ ఘోషించే అన్ని కళాశాల, ఈ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మహానీయుల త్యాగం కానీ, మహానీయుల కానీ చరిత్ర కానీ మన పిల్లలకు నేటి తరానికి తెలియజేసినప్పుడు మాత్రమే రేపటి మంచి భారత్ను, రేపటి మంచి తెలంగాణను మనం సాధించగలం. చూడ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ విద్యుత్ నగర్లో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. విశ్వకర్మ సంఘ నాయకులు కృష్ణమూర్తి నారాయణచారి, చందూచారి, రవిచారి, శివకుమార్చారి, కాళీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సృష్టికి విశ్వకర్మ, మన విశ్వకర్మనే సృష్టించిన సృష్టి కాబట్టి మన
భారత దేశంలో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎవరికి మొక్కుతారు అంటే ఫస్ట్ విశ్వకర్మకే మొక్కుతారు. ఎందుకంటే సృష్టికర్త ఆయన కాబట్టి ప్రతి కులస్తులు రోజు లేవగానే విశ్వకర్మని యాద్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ వృత్తి చేసే ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క వస్తువులు ఏదైనా ఒక కొత్తది చేస్తున్నాం అంటే వాళ్ళందరూ విశ్వకర్మలే. విశ్వకర్మకి ఏంటంటే ఒకసారి చూసిరంటే దాన్ని చేసే తెలివి కానీ శక్తి కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన విశ్వకర్మ జయంతికి అందరూ తోడ్పడి అందరు చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై విశ్వకర్మ. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మేడిపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బాసర్ల బీరప్ప ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ దొడ్డి కోపరయ్యల పోరాట చరిత్రను వక్రీకరించేలా మాట్లాడిన బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి వైఖరిని నిరసన కార్యక్రమం నిర్వహించారు. బహుజన వర్గాలకు ప్రకాష్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, బీజేపీ పార్టీ వెంటనే ప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేదంటే నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సాయంత్రం TV9 జరిగినటువంటి ఒక చర్చా వేదికలో బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రకాష్ రెడ్డి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులను ఇప్పటి జాగీర్దారులు జమీందారులు భూస్వాములు పటవారులు పటేళ్లు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో వెట్టి జాగిరి చేసేటువంటి రోజులు అవి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిని చెప్పి మరి బీసీలో ఓట్లు రాలకూడదు, పార్టీ ఏం త్యాగం చేసింది, మీరు ఏం త్యాగం చేసిరో ఏమి వివరణ చెప్పకుండా ఉత్తన ఆల్రెడీ చనిపోయిన వ్యక్తుల పైన నువ్వు ఈరోజు రాజకీయం చేసి శివ రాజకీయాలు చేస్తారు ఈరోజు. అంటే వాళ్ళకి ఏమది ఓట్లు? బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారు కేవలం అగ్రవర్ణ అహంకారంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసినటువంటి దొడ్డి కొమరయ్య గారిని కానీ అలాగే చాకలి ఐలమ్మ గారిని కానీ వాళ్ళు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దపాడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మేయర్ చిగ్రంత పారిజాత నరసింహారెడ్డిలు పలు చోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం రాక్షస పాలన నుండి విముక్తి చేసి భారతదేశంలో భాగం చేయడంలో ఈరోజు స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది, కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి, పిసిసి కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బడంపేట్ కార్పొరేషన్ లో జెండా ఆవిష్కరణ స్టార్ట్ చేసి అల్మాస్గూడ గ్రామం, గురంగూడ గ్రామం మరియు నాదర్గోల్, మల్లాపూర్, బాలాపూర్ 100 రూపాయలు పెట్రోల్ దాటింది, 90 రూపాయలు డీజిల్ దాటింది. ఈ రోజు 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెంచడం జరిగింది. ఇంకోటి ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. ఊరికి ఇవ్వకుండా అన్యాయం చేస్తారు. రేషన్ కార్డు అంటే ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది మన గవర్నమెంట్ వచ్చి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి రేషన్ కార్డు జోలికి వల్ల ఇప్పటి వరకు అంటే మేము ప్రజలను ఇలా మోసం చేస్తూ ఇంకెన్ని రోజులు చేస్తారు? రానున్న రోజులలో మీ భర్తం పడతారు రోజులు దగ్గర. అఖిల భారత తెరంపాత్ యువక్ పరిజత్ సౌజన్యంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేటలోని ఎస్ఎన్ కార్ డైకర్స్ ఆవరణలో మెగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో సుమారు 150 మంది రక్తదానం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత తెరంపాత్ యువక్ పరిషత్ సభ్యులు పారన్ జైన్, ఎస్ఎల్ఎంఎస్ హాస్పిటల్ నిర్వాహకులు సి విజయ భాస్కర్ రెడ్డి, కార్ డైకర్స్ సభ్యులు పాల్గొన్నారు. మెగా బ్లడ్ డొనేషన్ ఇక్కడ జరుగుతుంది జైన్ అసోసియేషన్ త్రూ. ఇక్కడ ఏమవుతుందంటే కార్ డెకార్స్ అసోసియేషన్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ కార్ డెకార్స్ అండ్ ఎస్ఎన్ టైర్స్ దగ్గర ఇక్కడ మీటింగ్ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది, ఏర్పాటు జరిగింది. అండ్ మీడియా మిత్రులు మీరందరూ చెప్పకుండా కూడా ఇక్కడ విచ్చేసినందుకు మీకు పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే మీలాంటి సహకారాలు ఇక్కడ జరిగితే ఎన్నో కార్యక్రమాలు మేము సాధించవచ్చని. ఇది ఇంకా భీ బహుత్ బడా హెల్ప్ హై తో హమ్ సబ్సే ఏకీ కర్ రహే హై కి ఆప్ లోగ్ జిత్నా భీ సబ్సే హెల్ప్ పూచ్ రహే హై కి జిత్నే భీ లోగ్ ఆకే యహాన్ పే బ్లడ్ డొనేషన్ కర్ సక్తే హై ఆకే కరియే ఔర్ ఇస్కో సక్సెస్ బనాయియే బ్లడ్ డొనేషన్ కో. सर मैं तो यही बोलूंगा सर, जितना हो सके ब्लड डोनेट करिए, सेव लाइफ होगा इससे. अपने ब्लड में तो अपने को इफेक्ट तो कुछ नहीं होगा सर. एवरी 90 डेज वी कैन डोनेट आवर ब्लड. इट्स वेरी यूजफुल एंड वेरी हेल्पफुल. మేడ్చల్ జిల్లా బోడుపల్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా జుగేష్ మౌర్య ఆధ్వర్యంలో ఏవీ లుక్ లైక్స్ ఆల్ హోమ్ ఇంటీరియర్ వర్క్స్ కార్యాలయంను మేయర్ సామరా బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు హాజరై ప్రారంభించారు. 20 సంవత్సరాల అనుభవంతో ప్రజలకు సేవ చేస్తున్నామని, ఒకే చోట టైల్స్, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రిసిటీ, ఆల్ ఇంటీరియర్స్ అందుబాటులో ఉంటాయని మౌర్య తెలిపారు.
पोटेंशियल। मैं जुगेश मौर्य, मेरा कंपनी का नाम है एवी लुक लाइक्स। मैं ऑल इंटीरियर वर्क करता हूँ। अभी किस रोज सितंबर 17 विश्वकर्म ब्राह्मण जयंती सदर्भंग इकड़ा पेदलंदर की शुभाकांक्ष अदे बोड़पल अनी मन प्रियतम प्रधान गारी पुट्टिन रोज मुख्य इलांट गोप दिन रोज क्रोता इंडस्ट्री प्रारंभ जी इंडस्ट्री गोपतन ईन पेटा की मुख्य उद्देश्य कर्मागार इकड़ चला उपयोग अंदर की मंच आलोचन तो इकड़ वाल इन एवर कटो एवर अवगन ले डरक्ट इकड़े इन दुर्गेश दाख संबंधी ये पनना ये पन की संबंधी वर्कना ईन अरेजा వజ్రోత్సవాల సందర్భంగా 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పటాన్ చెరువులోని మైత్రి గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్, గూడెం మల్సూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్, 111 డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ నవీన్ బూన్, 112 డివిజన్ టౌన్ ప్రెసిడెంట్ ఆలూరు గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఈరోజు ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ ప్రజలకు ఉపయోగ పూర్తిగా విజయవంతం చేసిన అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ వేదిక పైన రాసిన సోదరులందరికీ సోదరులందరికీ పేరు పేరున జాతీయ సమాఖ్య దిన వజ్రోత్సవాల సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శిరసి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. భువనగిరి పట్టణంలోని విశ్వకర్మ మనుమయ సంఘ భవనంలో విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డకొండ ఉపేంద్రాచార్య ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ సృష్టి మొదలు విశ్వకర్మ సృష్టించారని, విశ్వకర్మ లేనిదే విశ్వము లేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మ జయంతిని సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమే విశ్వకర్మ జయంతిని జరపాలని కోరారు. జయంతి ఉత్సవాలను మన వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘంలో ఏర్పాటు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సృష్టికర్త మరి విశ్వకర్మ ఆయన ఆధీనంలోనే మొత్తం దేవతలు కానీ మరి విశ్వబ్రాహ్మణులు కానీ మరి ఆయన ఒక ఆంశతోటే మరి సృష్టికర్త ఉపేంద్రాచార్య గారికి మరి జిల్లా అధ్యక్షులు కులబాంధవులందరికీ పేరు పేరు జయంతి అనడం వాస్తవానికి ఇలా ఈ సృష్టిని సృష్టించినటువంటి విశ్వకర్ముడు మరి ఇలా మధురలో ఏ విధంగా కృష్ణ నగరం ఉందో ఆ రోజే మరి కృష్ణ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉండాలని, సురక్షితంగా ఈ ప్రాంతం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ విశ్వకర్మ భగవంతుని విశ్వభగవాన్ స్వయంగా ఉద్భవించినాడు కాబట్టి విశ్వకర్మ భగవాన్ జయంతి ఎప్పుడు చేయాలంటే కలియుగంలో భాద్రపద బహుళ త్రయోదశి నాడు చేయాలి. ఇది శాస్త్ర సమ్మతము. ఇది కలియుగంలో పురాతన గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ఇప్పటి నుంచి అయినా గానీ ఈ ఇంగ్లీష్ లెక్క తారీఖు తీసేసి భాద్రపద బహుళ త్రయోదశి నాడు. మెదక్ జిల్లా తూప్రాన్లో విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వకర్మ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వకర్మ సంఘం ఉపాధ్యక్షులు సుగుణాల నారాయణచారి ఆధ్వర్యంలో పోతరాజుపల్లిలో విశ్వకర్మ పతకావిష్కరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోలపల్లి బాబుల్ రెడ్డి, కౌన్సిలర్ మామిడి వెంకటేష్, విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. కత్తియాలంటే విశ్వకర్మ కావాలి. అన్ని ఎన్నో రకాలు జరిగినా కూడా సచ్చేటప్పుడు కూడా సచ్చినా కూడా మళ్ళా పార్టీ విశ్వకర్మ సోదరులందరూ ఎంతో గొప్పగా మరి జెండా ఆవిష్కరణ చేయడం, విశ్వకర్మ గారికి మరి పూజ చేయడం, ఈ యొక్క ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక కౌన్సిలర్ గారు దుర్గారెడ్డి గారు, అలాగే మామిడి వెంకటేశం గారు, అలాగే సత్యలింగం గారు, మరి వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా మరి విశ్వకర్మ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు, మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంచెం మన మాజీ ఎంపీటీ శైలేష్ యాదవ్ గారికి, మన ఎమ్మె గారికి, అండి గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, దామోదర్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకున్నటువంటి విశ్వకర్మ సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కుమ్మం అనిల్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్థూపం వద్ద సాయుధ పోరాట వీరులకు నివాళులర్పించారు. అమరవీరులైన తెలంగాణ వీరులకు జోహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బిస్కుట్ల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్ర జహంగీర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతనక్ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక మంది ఈ రజాకారులు కానీ నిజాం పోలీసులు కానీ గ్రామాలను వచ్చిన గ్రామాలను కాపాడుతున్న పరిస్థితి, ఆ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కూడా తీర్చారు. ఆ తర్వాత మనోధైర్యం కల్పించి ఆ తర్వాత మరి ఇంకా పరిస్థితి చేజార్చుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామ కమ్యూనిస్టులే మరి ఆంధ్ర మహాసభల ద్వారా వచ్చి సాయుధ పోరాటం పేరేగా రైతులను కూడా కట్టుకుని యువకులను కూడా కట్టుకుని మరి దళాలుగా ఏర్పడి ఆ గ్రామాలను అంతకుముందు చేశారు, అప్రూవల్ చేశారు. దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ యాక్షన్ చేసిన పోరాటం ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు నాడు భారతీయ జనతా పార్టీ లేదు, నాడు టీఆర్ఎస్ పార్టీ లేదు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, దీనిని పురస్కరించుకుని సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శుభాకాంక్షలు. చరిత్రలో 19వ రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాజరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన వెలువెక్కేలా 15 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విక్రేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలు సగర్వంగా స్మరించుకుందాం. నెలకొల్పిన సూరవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళూజీ, మద్దు మొహిదీన్, దాశరథి కృష్ణమాచార్య, సిద్దాల హనుమంతు, బండి యాదగిరి, షేగుల్లా ఖాన్, జాతి సమైక్యత అంటే భౌగోళికంగా సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత, దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వం కాపాడమే నిజమైన దేశభక్తి. 75 ఏళ్ల స్వతంత్ర భారతీయ జిల్లాలో 142,295 మంది రైతులకు ₹136.52 కోట్లు నగదు బ్యాంకు ఖాతాలో జమ చేశాం. రైతు బీమా పథకం కింద 2021-22 సంవత్సరానికి గాను జిల్లాలో మరణించిన 400 రైతు కుటుంబాలకు ₹5 లక్షలు. చొప్పదండిలో స్వర్ణకార సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమం, గోమాతా పూజ, జంట ఆవిష్కరణ మరియు విశ్వకర్మ శోభాయాత్ర నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో చొప్పదండి స్వర్ణకార సంఘం అధ్యక్షులు రామానుజాచారి, శివరామకృష్ణ, శేషము నీంద్రాచారి మరియు పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ జై గాయత్రి మాత జై, జై విశ్వకర్మ జై గాయత్రి మాత జై, జై విశ్వకర్మ జై గాయత్రి మాత జై, జై విశ్వకర్మ జై గాయత్రి మాత జై. జరుగుతుంది, అందులో భక్తులందరూ పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని మనసావాచ కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి వార్డ్1 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యుడు బానుక మల్లికార్జున్, హరిగోపాల్, బాబురావు, అజయ్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. సమైక్యంగా మనము ఉద్యమం చేయడం లేదు, ఒక లక్ష్యంతో ఉద్యమం చేయడం లేదు. కేవలం స్వతంత్ర వస్తే తప్పుదా? స్వతంత్రం అంటే ఏంటి? మన పునాతన సనాతన ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడమే స్వతంత్రం.
దేశ పర్యటన చేయాలి, సంస్కారం తెచ్చుకోవాలి, వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రాజభోగాలు అనుభవించడానికి కాదు, రాజు పట్టుకోవాలన్నమాట. అందుకనే పంపించింది ఆమె క్యారెక్టర్ కూడా ధ్యానం చేసింది. ఎంత పెట్టింది పెట్టుకోరు వైద్యం. పటాన్చర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ సుజాత జాతీయ జెండాను ఎగురవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ, ఈనాడు తెలంగాణ విలీన దినంగా జరుపుకుంటున్నామని, అదేవిధంగా రాబోయే రోజులలో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి స్థలాన్ని కేటాయించే విధంగా ఎమ్మెల్యేతో మాట్లాడి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కౌన్సిలర్ బాషటి కృష్ణ, బిజ్లీ రాజు, కొల్లూరి మల్లేష్, బోయిని బాలరాజు, మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మంజులా చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రజక సంఘం నాయకులు దహనం చేశారు. రజక సంఘం మండల అధ్యక్షుడు పుట్టపాక తిరుపతి మాట్లాడుతూ, తక్షణం ప్రకాష్ రెడ్డి రజక సమాజానికి, యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రెడ్డి అనే మూర్ఖుడు ఒక టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడుతూ చాకలి ఐలమ్మ దొడ్డి కొమ్మరయ్య గార్ల జీవిత చరిత్ర తెలుసుకోకుండా మరి పోరాట స్ఫూర్తిని ఒక చిచ్చేరికతో పోల్చి వారిని మరి చాకలి ఐలమ్మను దొడ్డి కొమ్మరయ్యను చిన్నచూపు, వారి పోరాటాన్ని చిన్నచూపు చూసిన ప్రకాష్ రెడ్డత, నువ్వు గిట్ల ప్రకాష్ రెడ్డి, నువ్వు గిట్ల తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీ బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు బట్టలు తిట్ల విమర్శిస్తే మా రజకులు కానీ తెలంగాణ యావత్ సమాజం కానీ ఊరుకోదని మరొకసారి తెలియజేస్తూ, వెంటనే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీ బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు బట్టలు భూమి కోసం భక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మను, ఈరోజు భూమి కోసం భక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మను మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల్లో మున్సిపాలిటీ చెత్త పనికి వాడే వాహనంలో జాతీయ జెండాలను తరలించారు. దీంతో ప్రజలు అధికారులపై మండిపడ్డారు. అన్నానగర్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోగా, అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ మాజీ వార్డ్ సభ్యులు అనితా ప్రభాకర్, జెండా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని లాగిపడేసి కొట్టడానికి పైపైకి వస్తూ భయకంపితులను చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ విమోచక దినోత్సవం సందర్భంగా ప్రవర్తిస్తూ ఆ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులతో అతను ఎంత అంటే ఒక దేశద్రోహిగా ప్రవర్తించడం జరిగింది. మరి క్షమాపణ అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము, లేకపోతే పోలీసులకు ఒకటే హెచ్చరిస్తున్నాము, ధర్నా చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క కేసీఆర్ మెడలు వంచేదాకా, ఈ యొక్క దౌర్జన్యాలు రాష్ట్రమంతా కూడా ఆగేదాకా మేము ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోతామని చెప్పి భారత్ మాతాకి జై. పటాన్చెరు నియోజకవర్గం బీరంగుడిలో బీజేపీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విమోచన దినం జరుపుకున్నామని, విలీన దినం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరిపించుకోవడం జరుగుతుంది. యావత్ భారతదేశంలో విలీనం చేయకుండా ఇది ఒక సపరేట్ దేశంగానే ఉండాలని చెప్పేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా మరి దాన్ని సపరేట్ ఒక దేశంగానే ఉంచింది. మరి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నవాబు మెడలు వంచి మనకు విముక్తిని కలిగించిండు, కాబట్టి ఇది విమోచన దినం.
విలీన దినం కాదు. విలీన దినం ఎందుకంటారో మరి అందరికీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. చాకలి ఐలమ్మ పోరాటం నిజం కాదా? బలిదానాలు చేసుకుంటారు ఈ హైదరాబాద్ సంస్థానం విముక్తి పాఠాన్ని మట్టిలో కప్పగలుగుతారా ఈ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తుంది. ఆనాడు సర్దార్ వల్లభాయ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్. బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. యాదగిరిగుట్ట కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా హిల్స్ లో నిర్మించిన బంజారా ఆదివాసీ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.